తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం. మాజీ మంత్రి చేగొండ హరిరామ జోగయ్య, కొత్తపల్లి సుబ్బారాయుడు వంటి ఉద్దండులు ఎమ్మెల్యేగా ఎన్నికైన సెగ్మెంట్ ఇది. రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకి మైనస్లే ఎక్కువగా కనబడుతుంటే, జనసేన టీడీపీ పొత్తు ఉంటే సునాయాసంగా ఉమ్మడి అభ్యర్థి విజయం సాధిస్తారనే టాక్ కూడా నడుస్తోంది. నరసాపురంలో ఎవరి బలాబలాలు ఏంటో, టికెట్ రేసులో ఉన్న ఆశావహులు ఎవరెవరో ఇప్పుడు చర్చిద్దాం. టికెట్ రేసులో ఎవరెవరు ఉన్నారనేది చూస్తే, టీడీపీ నుంచి కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు ఉన్నారు, అలాగే బండారు మాధవ నాయుడు టీడీపీ నుంచి ఉన్నారు, పొత్తూరి రామరాజు, కొత్తపల్లి సుబ్బారాయుడు, ఇలా టీడీపీ నుంచి ఆస్పిరెంట్స్ మనకు ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఇక బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ అభ్యర్థిగా అక్కడ ఉన్నారు. 2019 ఎన్నికల్లో గణనీయమైనటువంటి ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలబడడం ఆయనకు ఒక గుర్తింపు ఉంది. అక్కడ ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటారు అనేటువంటి ఒక మంచి పేరు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వద్ద కూడా ఒక ప్రత్యేక గుర్తింపు ఉండడం అక్కడ ఆయన కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. ముఖ్యంగా నరసాపురం నియోజకవర్గంలో ముదునూరి ప్రసాద్ రాజు దగ్గర దగ్గరగా 6,436 ఓట్ల మెజార్టీతో బొమ్మిడి నాయకర్ మీద గెలుపొందారు. కానీ ఎందుకంటే 2019 ఎన్నికల్లో జనసేన టీడీపీ విడిగా పోటీ చేయడం వైసీపీకి లబ్ధి చేకూరింది. అందుకు చూసుకో, ఈసారి గనక 2024 ఎన్నికల్లో గనక టీడీపీ జనసేన పొత్తులో గనక వెళితే గనక గ్యారంటీగా టీడీపీ అభ్యర్థికి అయితే టీడీపీ అభ్యర్థి, జనసేన అభ్యర్థి అయితే జనసేన అభ్యర్థికి గ్యారంటీ సీటు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ముదునూరి ప్రసాద్ రాజు మీద కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఆయన యాక్చువల్ ప్రభుత్వ విప్పుగా కూడా ఉన్నారు, కానీ ఆయన నియోజకవర్గంలో యాక్వా రైతులు ఎక్కువ మంది ఉన్నారు. యాక్వా రైతులకి ఏం చేయలేదని కూడా యాక్వా రైతులు అంటే ముఖ్యంగా కరెంటు విషయంలో అనుకోవచ్చు, ముఖ్యంగా ఎక్స్పోర్ట్ విషయంలో అనుకోవచ్చు, నెక్స్ట్ ఎంఎస్పి అంటే ఒక రేటు అనేది ఈయన ఇప్పించలేకపోయాడు అనేది కూడా యాక్వా రైతుల్లో కూడా వ్యతిరేకత కనిపిస్తోంది. ముఖ్యంగా వైసీపీ మీద యాక్చువల్గా కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. సంక్షేమ పథకాలు అంటున్నారు కానీ అందరికీ అందట్లేదు అని కూడా వస్తుంది. కానీ ఈసారి టీడీపీ మినీ మేనిఫెస్టో ఒక విధంగా చూసుకుంటే చాలామంది ప్రజల్లో కూడా చాలా ఆసక్తి మీకు ఎదురు కనిపిస్తుంది. ముఖ్యంగా టీడీపీ ఎక్కువ అవకాశాలు కనిపిస్తుంది. ఇటు పక్కన యువగలం నారా లోకేష్ యువగలం పాదయాత్ర అనుకోవచ్చు, ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత రావడం నేపథ్యంలో టీడీపీకి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి 2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా గనక టీడీపీ జనసేన గనక కలిసి పోటీ చేస్తే మాత్రం వైసీపీ ఓడిపోవడం ఖాయమని చెప్తున్నారు. ముదునూరి ప్రసాద్ రాజు మీద కూడా వ్యతిరేకత కనిపిస్తోంది. వశిష్ట గోదావరి దాని మీద బ్రిడ్జ్ కడతానని కూడా అన్నాడు, కానీ ఇప్పుడు చేయలేకపోయారని కూడా డంపింగ్ యార్డ్ కూడా దానికి ప్రామిస్ చేశారు, అది కూడా ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలు కొంతమందికే అందుతున్నాయి, అందరికీ అందట్లేదు అని కూడా తెలుస్తోంది. ఒక్కసారి ఛాన్స్ అన్నందుకు వైసీపీకి వేయడం చాలా పొరపాటు చేశామని కూడా ప్రజల్లో కనిపిస్తోంది. మరోవైపు టీడీపీలో యాస్పిరెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు, 4 యాస్పిరెంట్స్ కనిపిస్తున్న నేపథ్యంలో కొంత క్యాడర్లో అనైక్యత కూడా దీనివల్ల అనైక్యత కనిపిస్తోందని, ఐక్యత లోపించడం వల్ల కూడా కొంత నష్టపోయే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు. మరి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటి, టీడీపీ ఈసారి ఎలా గ్యాదర్ చేసుకుంటుంది తన స్ట్రెంగ్త్ని అనేది తెలుసుకుందాం. మా ప్రతినిధి రంగబాబు పూర్తి సమాచారం అందిస్తారు. రంగబాబు, పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం నియోజకవర్గం రాజకీయంగా చైతన్యవంతమైంది. అలాగే భౌగోళికంగా చూస్తుంటే ఒక పక్కంతా సముద్రం, ఒక పక్కంతా గోదావరి తీరంతో ఈ తీర ప్రాంత నియోజకవర్గం అన్ని సామాజిక వర్గాలు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. అలాగే ఓట్ల పరంగా చూస్తే జిల్లాలో చిన్న నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ నాయకులు ఉన్నారు, ఆ సామాజిక వర్గాలని ప్రభావితం చేసేటువంటి నాయకులు ఉన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో ప్రధాన పోటీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి ఉంది, అలాగే పొత్తుల్లో అవకాశం ఉంటే జనసేనకి ఉందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముద్దునూరి ప్రసాద్ రాజు 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు, 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గడం జరిగింది. అయితే రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డితో నడిచి ఆయన పదవిని కోల్పోవడం జరిగింది. అలాగే 2014లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు, 2019లో ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున గెలుపొందడం జరిగింది. అలాగే ఆయనకి సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రి పదవి ఇవ్వలేకపోయినా ఆయనకి ప్రభుత్వ చీఫ్ ఇప్పించారు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం తీసుకొచ్చి సుమారు 3,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయించారు ప్రసాద్ రాజు. అయితే అటువంటి పరిస్థితి ఉన్నా ఇప్పటికీ కొన్ని కార్యక్రమాలు, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయలేకపోతున్నారు, అలాగే పనులు ప్రారంభించట్లేదనేటువంటి అసంతృప్తి ప్రజల్లో కనిపిస్తుంది. అలాగే ఈ నియోజకవర్గంలో ఆయనకు వచ్చి మత్స్యకార సమాజ వర్గం చాలా బలంగా ఆయన కోసం పనిచేస్తూ ఉంటుంది, ఆయన వాళ్ళు ఆయన వెంట నడుస్తూ ఉంటుంది. ఈ గత 20 సంవత్సరాలుగా ఆయన నియోజకవర్గంలో బలమైనటువంటి ఆయన మార్కు రాజకీయం చేశారు, అలాగే ప్రతి నియోజకవర్గంలో ఆయన సొంత అనుచరుల్ని తయారు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 2024లో కూడా ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది. అదే విధంగా ఈ నియోజకవర్గం మారుతారనేటువంటి, అంటే కొన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో ఈ నియోజకవర్గం మారుతారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఒకవేళ ఆయన నియోజకవర్గం అంటూ మారితే ఇక్కడటువంటి 2వ కేడర్ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరు వస్తారనేది క్వశ్చన్ మార్క్ ఉంది. ఇకపోతే ప్రధాన పోటీదారు తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల 2019 ఎన్నికల్లో ఓడిపోయినటువంటి బండారు మాధవ నాయుడు ఒకరైతే, రెండవవారు ఎన్ఆర్ఐ కొవ్వలి ఇతిరాజ రామ్మోహన్ నాయుడు. ఈయన ఎన్ఆర్ఐ, ఈయన యుఎస్లో అక్కడ సెటిల్ అయ్యారు, అలాగే పలు వ్యాపారాల్లో ఆయన సెటిల్ అయ్యి ఉన్నారు. ఇక్కడే విద్యాభ్యాసం చేయటం, ఇక్కడ మంచి బంధువర్గం ఉండటం, స్నేహితులు ఉండటంతో ఈ నియోజకవర్గంలో ఆయన తెలుగుదేశం పార్టీ టికెట్ను ఆశిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇదివరలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఆయన సోదరిని చైర్మన్గా నిలబడటం, అలాగే గెలుపొందడం ఈ నియోజకవర్గంలో అందరికీ ఆయన సుపరిచితుడు. అలాగే కొవ్వలి ఫౌండేషన్ ద్వారా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం, అలాగే విదేశాల్లో ఎంతోమందికి ఉద్యోగావకాశాలు కల్పించడం జరిగింది. దాంతో ఆయనకి మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ ఆయన అంటే చాలా సానుకూలత ఈ నియోజకవర్గంలో ఏర్పడిన పరిస్థితి ఉంది. అలాగే ఈయనకి టీడీపీ కనుక పొత్తుల్లో భాగంగా టీడీపీకి వస్తే ఈయనకి సీటు వచ్చే అవకాశం ఉందని చెప్పి గట్టిగా ప్రచారం జరుగుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఈయన రావాలి, ఇటువంటి విజయవంతుడు రాజకీయాల్లోకి రావాలని కొన్ని సామాజిక వర్గాలు, కొన్ని వర్గాల్లో నాయకులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఆయనకి నియోజకవర్గంలో కనుక టీడీపీ నుంచి అవకాశం ఇస్తే బయటకు వచ్చి రాజకీయం చేయాలి, ఎన్నికల్లో ఆయనకి సపోర్ట్ చేయాలన్నటువంటి, మద్దతు ప్రకటించాలన్నటువంటి కొంతమంది అంటే న్యూట్రల్గా ఉన్నటువంటి నాయకులు కూడా ఆయనకి మద్దతు పలికేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈయన రాజకీయంగా, ఆర్థికంగా, అలాగే సామాజికపరంగా చాలా బలమైన టీడీపీకి బలమైన అభ్యర్థి అని చెప్పవచ్చు. అలాగే రెండు మాధవ నాయుడు చూస్తే అనూహ్యంగా 2014లో ఆయన తెలుగుదేశం పార్టీ టికెట్ సంపాదించారు, గెలుపొందడం జరిగింది. పుష్కరాల నేపథ్యంలో ఆయన కష్టపడి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ యువకుడుగా ఆయన నియోజకవర్గంలో పర్యటించడం ఆయనకి కొంచెం సానుకూలత ఉంది. అయితే 2019 ఎన్నికల్లో ఆయన 3వ స్థానానికి పరిమితం అవడంతో కొంత రాజకీయంగా వెనకబడి ఉన్నారు. అలాగే ఇక్కడ ఆయన తెలుగుదేశం కార్యక్రమాలను చేపట్టలేకపోవడంతో అధినేత ఈయన మార్చి ఇన్ఛార్జిగా పుత్తూరు రామరాజుని ఆయన నియమించడం జరిగింది. అలాగే చూసుకుంటే జనసేన 2019 ఎన్నికల్లో ఇక్కడ 2వ స్థానం వచ్చింది. కేవలం 5-6 వేల ఓట్లు తేడాలోనే ఇక్కడ జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ ఓడిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి బొమ్మిడి నాయకర్ ఇదే నియోజకవర్గంలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు నడిపిస్తూ జనసేనని ముందుకు నడిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయనకి మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో, అలాగే జనసేనకు సంబంధించి కాపు యూత్ ఆయన అంటుండడంతో ఈసారి ఎన్నిక చాలా సునాయాసంగా ఉంటుంది. పొత్తులో భాగంగా జనసేనకు అంటూ ఇస్తే ఆయనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పడంలో ప్రచారం ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో. అలాగే చూసుకుంటే ఈ నియోజకవర్గంలో సుమారు 3 దశాబ్దాలతో శాసించినటువంటి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఈయన గత 1989 ఎన్నికల నుండి ప్రతి ఎన్నికల్లో పోటీ చేశారు ఏదో ఒక పార్టీ తరఫున. అయితే కొన్ని ఆయన రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో ఏమైనా కొంచెం రాజకీయంగా వెనకబడిన పరిస్థితి అయితే ఉంది.
2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా ముదునూరు ప్రసాదరాజు వైఎస్ఆర్సీపీ ముదునూరు ప్రసాదరాజుకి ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. అయితే ఈ వచ్చే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఆయన ఖచ్చితంగా పోటీ చేస్తారని అంచనాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన అయితే ఏ పార్టీ నుంచి నిలబడతారో, లేదు తెలుగుదేశమా జనసేన లేకుంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా అన్నది పెడితే ఖచ్చితంగా పోటీలు అయితే ఉంటారని చెప్పి అనుచరులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే చూస్తే తెలుగుదేశం ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పొత్తూరు రామరాజు ఆయన పార్టీ కట్టుబడి పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి కార్యక్రమాలు నడిపిస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కేడర్ని చైతన్యవంతం చేస్తున్నారు. ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు రాజకీయంగా ఎటువంటి నిర్ణయం ఇచ్చినా తనకి సీట్ ఇస్తే పోటీ చేస్తాను, లేకపోతే ఎవరికి పోటీ ఇచ్చి ఎవరికి సీట్ ఇచ్చినా నేను ఆయనకి సపోర్ట్ చేసి టీడీపీ ఇక్కడ నెగ్గేందుకు నా వంతు కృషి చేస్తానని చెప్పడం అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక రైట్ మొత్తం మీద ఇక్కడ టీడీపీ వైసీపీ జనసేన ఈ మూడు పార్టీలకే అక్కడ డామినేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా జనసేన గత ఎన్నికల్లో అత్యల్ప తేడాతోనే ఓడిపోయిన నేపథ్యంలో ఈసారి గనక టీడీపీ జనసేన పొత్తులో ఉంటే గెలిచే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక్కడ మరోవైపు టీడీపీలో కొంచెం అంతర్గత కుమ్ములాట్లు టీడీపీకి ప్రధానమైనటువంటి సమస్యగా మారాయి. చూడాలి మరి టీడీపీ ఎలా సర్దుకోబోతుంది అనేది.